ద్వారకా నగర్ కాలనీ షేక్పేట్ శ్రీ 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 హనుమాన్ దేవస్థానం విశిష్టతలు. చిత్రపురి టీవీ కార్యక్రమంలో ఈ వారం రాయదుర్గం దగ్గరలోని ద్వారకా నగర్ కాలనీ షేక్పేట్లోని శ్రీ 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 హనుమాన్ దేవస్థాన ఆలయ విశిష్టతలు తెలుసుకుందాం. ఆంజనేయుడంటేనే కొండంతా అండ. భక్తులను కాపాడే దిశాలి. హనుమాన్ని పూజించని భక్తులు ఉండరు. అందుకే ప్రతి ఊరిలోనూ హనుమాన్ దేవాలయం తప్పక ఉంటుంది. మనం ఏ పండుగ వచ్చినా హనుమంతుడికి పూజలు చేస్తుంటాం. ఇలాంటి ఆలయాల్లో ఒకటి ద్వారకా నగర్ కాలనీ షేక్పేట్ శ్రీ 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 హనుమాన్ దేవస్థానం. ఈ దేవాలయం చాలా పురాతనమైనది. ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి అభయాంజనేయ స్వామి అని విగ్రహం, సంజీవని హనుమంతుడు రెండు విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ విగ్రహాలు 1350 కాలం నాటివని పురాతత్వ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. రెండు ఈ గుడిని పునరుద్ధరించారు. అప్పటి నుండి పూజా కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతున్నాయి. సకల కార్యసిద్ధికి ఆంజనేయ స్వామిని పూజిస్తాం. ఇక్కడ హనుమంతుడిని ఆరాధించేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలి వస్తుంటారు. శనివారం మంగళవారం ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. ఈ ఆలయంలో సింధూర అర్చన చేయడం ద్వారా సకల శని ప్రభావాలు తొలగిపోతాయని ప్రతీతి. ఈ ఆలయంలో మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. ఇందులో మాస శివరాత్రికి తైలాభిషేకం జరుగుతుంది. అలాగే పంచాయతన దేవాలయం ఉన్నాయి. గణపతి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, నవగ్రహ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ పూజలు చేస్తే కష్టాలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు. కష్టాలు తీరాక మళ్ళీ మొక్కులు తీర్చుకోవడానికి వస్తారని ఆలయ అర్చకులు చెబుతున్నారు. నా పేరు రవిశర్మ, ఆలయం ప్రధాన అర్చకుడు మాట్లాడుతున్నాను. ఇది ఈ దేవస్థానం శ్రీ హనుమాన్ దేవస్థానం, ద్వారకానగర్ కాలనీ షేక్పేట హైదరాబాద్. ఈ దేవాలయం చాలా పురాతనమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో స్వామివారు రెండు విగ్రహాలు ఉంటాయి. ఒకటి పురాతనమైనటువంటి 1350 సంవత్సరాల క్రితం నాటి అభయాంజనేయ స్వామి, సంజీవిని హనుమంతుడు విగ్రహం కూడా మనం చూస్తున్నటువంటి విగ్రహం స్వామివారిది, సంజీవిని హనుమంతుడు. సకల కార్యసిద్ధికి హనుమంతుడు మూలాధారంగా ఉంటారు కనుక ఆంజనేయ స్వామి ఆరాధన కోసం భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు స్వామివారి దర్శనం కోసమని. ప్రతి శనివారం మంగళవారం స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు, సింధూరాచన, తెల్లవారి ప్రతి పౌర్ణమికి కూడా స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకం జరుగుతాయి. అలాగే ఈ దేవాలయంలో మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. పంచాయతన దేవాలయం ఆదిత్యం, అంబికం, విష్ణు గణనాయకం, విష్ణుమూర్తి, సూర్యనారాయణ స్వామి, గణపతి, అమ్మవారు సైతంగా ఉండేటువంటి మల్లికార్జున స్వామి. ప్రతి మాస శివరాత్రికి స్వామివారికి తైలాభిషేకం జరుగుతుంది. అలాగే గణపతి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. నవగ్రహ దేవాలయం ఉంది. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారు. తమ తమ కోరికలు తీర్చడానికి స్వామివారు అందరికీ కూడా ఎంతోమంది కష్టాల్లో ఉంటా కష్టాలని తీరుతాయని భక్తులందరికీ నమ్మకం. అలాగే స్వామివారు అనుగ్రహం మూలకంగా ఎంతోమంది భక్తులు కష్టాల్లో వచ్చి ఆ కష్టాలు తీరి మళ్ళీ వారు మొక్కులు తీర్చుకోవడానికి ప్రతి శనివారం కూడా దేవాలయానికి రావడం చాలా పురాతనమైనటువంటి కాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం. ఈ దేవాలయం 2009 మళ్ళీ పునర్నిర్మాణం జరిగింది. 1350 సంవత్సరాల క్రితం పురావస్తు శాఖ వారు కూడా ఈ దేవాలయంలో ఉండేటువంటి ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి విగ్రహాన్ని పరిశీలించడం జరిగింది. వారు కూడా 1350 సంవత్సరాల క్రితం నాటి విగ్రహాన్ని నిర్ధారించారు. ఈ ఆంజనేయ స్వామి వారికి సింధూరం పెట్టుకోవడం మూలకంగా సకల అరిష్టాలు, శనిగ్రహం దోషం, అర్ధాష్టమ శని, ఏలినాటి శని దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే బుద్ధిబలం, యశోధైర్యం, నిర్భయత్వ మనోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాన్ భవేత్ అంటారు. బుద్ధిని స్థిరంగా ఉంచేటువంటి వారు హనుమంతులు.
అదే యశోధైర్యం కీర్తి ప్రతిష్టలను బాగా వెంపదింపజేసేటువంటి వాడు హనుమంతుడు. భయాన్ని పారదోలేటువంటి వాడు, నిర్భయత్వ మనోగత భయాన్ని మనోగత మనసు చాంచల్యం లేకుండా స్థిరంగా ఉంచేటువంటి వారు హనుమంతుడు. హనుమంతుడు తలుచుకుంటేనే ఈ షడ్గుణాలు ఆరు గుణాలు ఇస్తారట. అటువంటిది ఆయనకి ప్రీతికరమైనటువంటి ఆకు పూజ, సింధూరార్చన, వడమాలార్చన, తర్వాత అప్పాలతో స్వామివారికి నైవేద్యం చేసి అనేకమైనటువంటి కార్యక్రమాలు దేవాలయంలో జరుగుతూ ఉంటాయి. అలాగే కార్తీక పౌర్ణమికి స్వామివారి వార్షికోత్సవం జరుగుతుంది, మహాశివరాత్రి ఉత్సవం, హనుమతు వ్రతం, హనుమతు విజయోత్సవాలు రెండు కూడా చైత్ర పౌర్ణమికి వచ్చేటువంటిది, వైశాఖ మాసంలో వచ్చేటువంటివి, ఇవి కూడా దేవాలయంలో జరుగుతూ ఉంటాయి. కోరిన కోరికలు తీర్చేటువంటి హనుమంతుడు, సకల కార్యాలు సిద్ధించేటువంటి హనుమంతుడు నమ్ముకుంటే సకల కార్య సిద్ధికి కూడా మూలాధారంగా హనుమంతుడు ఉంటారు. ఆ విధంగా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని తమ తమ కోరికలు నెరవేరుస్తూ ఉంటారు. శనివారం హనుమకు తమలపాకులతో పూజ, సింధూర పూజ చేస్తే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల నమ్మకం. హనుమాన్ జయంతి రోజున ఈ హోమాన్ని విశేషంగా నిర్వహిస్తుంటారు. హనుమ వ్రతాన్ని ఘనంగా జరుపుతుంటారు. ఆ రోజు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. వ్యాపారం, విద్య, వివాహం ఇలా భక్తుల కోరికలను ఇక్కడ స్వామివారికి పూజించిన వెంటనే జరుగుతాయని నమ్మకం. శనివారం, మంగళవారం ఇక్కడ భక్తులు రక్తి ఎక్కువగా ఉంటుంది. అప్పాలతో నైవేద్యం సమర్పించడం స్వామివారికి ఇష్టమని ప్రతీతి. Thank you.